హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద, అంటే చక్కగా ఇంట్లో వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవకాశాన్ని అయితే అమెజాన్ అయితే కల్పిస్తుంది. వర్చువల్ సపోర్ట్ జాబ్స్కి అయితే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేసింది అమెజాన్. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. అండ్ మనకి ఏంటంటే అమెజాన్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో పాటు విత్ అదర్ బెనిఫిట్స్ అయితే చాలా ఇస్తుంది. సో ఆ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదా ఇంకేమైనా జాబ్స్, డిఫరెంట్ టైప్ జాబ్స్ మీకు ఏం కావాలనే సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది చేస్తూ ఉంటాము. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుండడం కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది. అండ్ ఇక్కడైతే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై నౌ దగ్గర క్లిక్ చేసేసి మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంటే అప్లై మీద క్లిక్ చేసేసి మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్ అండ్ మీ న్యూగా సివి ఉంటుంది కదా, రెజ్యూమ్ న్యూగా రెడీ చేసుకుంది మాత్రమే, ఎప్పుడుదో పెట్టకండి. సో రీసెంట్గా రెజ్యూమ్ అనేది రెడీ చేసుకుంది, ఆ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. సో అది అప్లై పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అనేది ఇచ్చారు. సో మనకి ఇంట్లో ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. రోల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని ఇచ్చారు. జాబ్ టైపు ఫుల్ టైము, పార్ట్ టైం అని ఇచ్చారు. సో ఇందులో జాబ్ టైపు ఫుల్ టైం, పార్ట్ టైం ఎందుకు పెట్టారంటే అది మన అంటే వర్క్ బట్టి వాళ్ళు ఆ ఫుల్ టైం కింద పార్ట్ టైం కింద ఇస్తారు. అండ్ ఆల్సో మనం కూడా డిసైడ్ చేసుకోవచ్చు మన ఫ్రీ టైం బట్టి, మనకు టైం ఉండేదాన్ని బట్టి ఫుల్ టైం చేసుకోవాలా, పార్ట్ టైం చేసుకోవాలా, అది మీ యొక్క ఒపీనియన్ బట్టి కూడా ఉంటుంది. సో కంపెనీ కొన్నిసార్లు ఏంటంటే ఫుల్ టైం వర్క్ అనేది ఉంటుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు పార్ట్ టైంగా కూడా ఉంటుంది. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి అండ్ కంపెనీ వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో అది లొకేషను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అయితే ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఇందులో జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. వాట్ బెనిఫిట్స్ విల్ యూ రిసీవ్, మీరు ఏమి రిసీవ్ చేసుకుంటారో తెలుసా అని అడుగుతున్నారు. వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ అబౌట్ జాయినింగ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ దట్ డోంట్ నీడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్, యూ విల్ రిసీవ్ ట్రైనింగ్ అండ్ ప్రొవైడ్ విత్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ వెన్ యూ జాయిన్. అడిషనల్లీ వీ ఆఫర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ అని ఇచ్చారు. సో చాలా మంచిదండి. ఇందులో ఏంటంటే మన కంపెనీలో జాయిన్ అయ్యాక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చాక ఫస్ట్ వన్ మీకు ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్తో పాటు మంచి ప్యాకేజ్, మంచి శాలరీ అనేది కూడా ఇస్తాము, అండ్ ఆల్సో మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తాము అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్. సో మనకేంటంటే ఒక జాబ్లో జాయిన్ అయ్యాక ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ, సో ఇట్లా మెడికల్ పరంగా మనకి అంతా ఫ్రీగానే ఉంటుంది ట్రీట్మెంట్. సో అది. అండ్ పెన్షన్ ప్లాన్, ఆఫ్టర్ మనకి కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత ఆఫ్టర్ మనకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక అప్పుడు పెన్షన్, అంటే పర్సనల్ ఫండ్ అంటారు కదా, సో అదొకటి ఉంటుంది. సో మనకి అప్పుడు ఆ ఏజ్లో పర్సనల్ ఫండ్ అనేది వస్తుంది. అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్స్ త్రూ గవర్ అమెజాన్ ఎక్స్ట్రస్ ప్రోగ్రామ్స్. సో మనకేంటంటే అమెజాన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో మనకి కొన్ని డిస్కౌంట్స్ ఇట్లా లైఫ్ టైమ్గా ఇస్తారంట. సో అది. ఎక్స్పెక్ట్ ట్రైనింగ్, ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్, లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే మేము మంచి ఎక్స్పర్ట్స్ చేత మీకు ట్రైనింగ్ ఇస్తాము, మీరు మంచిగా లెర్న్ చేయొచ్చు అండ్ మోర్ మీ యొక్క స్కిల్స్ అనేది మంచిగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు.
సో ఇవి మెయిన్ అమెజాన్ మనకి ఇస్తున్న బెనిఫిట్స్. సో చాలా మంచిదండి ఈ బెనిఫిట్స్ ఇవంతా కూడా ఉన్నా అమెజాన్ కంపెనీలో జాయిన్ అయితే. సో అది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, వాట్ స్ట్రెంగ్త్ విల్ యూ బ్రింగ్ అనేది ఇచ్చారు. హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అయితే ఇచ్చారు. మనం ఏంటంటే జాబ్లో జాయిన్ అయ్యాక మంచిగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అది అండ్ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో మనకి వర్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఫోకస్డ్గా ఉండాలి. ఏ కస్టమర్తో అయినా సరే ఏదైనా సరే మంచిగా ఫోకస్తో వర్క్ అనేది చేయాలి. అండ్ ఎబిలిటీ లెర్న్ క్విక్లీ అండ్ ఎంబ్రెన్స్ చేంజెస్ అయితే ఇచ్చారు. అండ్ కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ ఇన్ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్. మనం వర్క్ చేసే ప్లేస్లో ఎలా అంటే కంఫర్టబుల్గా ఉండాలి. మనకి ఏ వర్క్ ఇచ్చినా సరే మల్టీ టాస్కింగ్లా చేయాలి, అంటే హై ఎనర్జీతో, మంచి ఎనర్జీతో ఉండి మనకి ఏ వర్క్ ఇచ్చినా సరే మల్టీ టాస్కింగ్లా చేస్తూ ఉండాలి. సో అది మెయిన్ వీళ్ళైతే కోరుకుంటున్నారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. వాట్ క్వాలిఫికేషన్ డూ నీడ్ ఫ్రమ్ యూ అనేది ఇచ్చారు. మినిమము 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ పైబడిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి. సో హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో మనకి ఏంటంటే ఇండియా వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటన్ అండ్ ఓవరాల్ ఫ్లూయెన్సీ. సో మాట్లాడడం, రాయడం, చెప్పడం ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి ఇంగ్లీషు. అండ్ ప్రొఫిషియంట్ అంటే మనకి ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ద అవైలబిలిటీ వర్క్ వేరింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ హవర్స్ అయితే 6 AM to 11 AM అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ వర్క్ రొటేటింగ్ షిఫ్ట్స్, రొటేటింగ్ అంటే షిఫ్ట్స్, డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, రొటేటింగ్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ యూ విల్ లీడ్ డిస్ట్రాక్షన్స్ ఫ్రీ వర్క్ స్పేస్. సో ఇలాంటివన్నీ అయితే ఇచ్చారు. సో ఇవి జాబ్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ చెప్పాను కదా వర్చువల్ కస్టమర్ సపోర్ట్కి ఇక్కడ అప్లైనా ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేసి మీ కొత్తగా ఉండే రెజ్యూమ్ మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ మెయిల్ కూడా మీరు రోజు యూజ్ చేసే మెయిల్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీరు అప్లై చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ అనేది వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ జాబ్ ట్రైనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇదే అండి, ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.